సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు గుడి మల్కాపూర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు పాల్గొన్నారు. గుడి మల్కాపూర్ లో డివిజన్ పరిధిలోని ఉషోదయ నగర్ కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పూర్తయిన యూపీహెచ్ఎస్సీ షెడ్ ను ప్రారంభించారు. అనంతరం గుడి మల్కాపూర్ డివిజన్ పరిధిలోని జీవన్ కళ్యాణ్ నగర్ శారద నగర్ లో పూర్తయిన వీడీసీసీ రోడ్డు వాటర్ లైన్ ప్రారంభించారు. శారద నగర్ వీడీసీసీ రోడ్డుకు 19 లక్షల రూపాయలు మరియు వాటర్ పైప్ లైన్ కు 25 లక్షల రూపాయలు అయినట్లు ఆయన తెలిపారు. జీవన్ కళ్యాణ్ నగర్ లోని పలు అభివృద్ధి పనులకు 39.85 లక్షల రూపాయలు అయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నమస్కారం. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని శారదనగర్ కాలనీ కానీ లేక జీవన కళ్యాణ్ నగర్ కానీ లేక ఉషోదయ కాలనీ కానీ ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మరి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. సుమారు 90 లక్షల రూపాయలతో ఇక్కడ రోడ్లకు సంబంధించి, వాటర్కి సంబంధించి, హాస్పిటల్లో షెడ్కి సంబంధించినటువంటి పనులు ఈరోజు మరి నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గుడి మల్కాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీ వాసులు, కొన్ని వేల ఇండ్లు ఉంటాయి, అనేక కాలనీలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా గతంలో మరి తమ సమస్యల పరిష్కారం కోసము కృషి చేసినటువంటి విషయం కూడా మీకు తెలుసు. కానీ దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం చేయడంలో మరి ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. కాబట్టి ఆ దిశలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఎక్కువగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారు కానీ, రిటైర్మెంట్ పొందినటువంటి వాళ్ళు కానీ, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకు కనీస సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఆ దశలో ఆలోచించాలి. నేను హైదరాబాద్ నగరం